ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి ఈ కరోనా వ్యాధి తెలంగాణ ప్రభుత్వం ఆ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అనేక రకాల కరోనా నిర్మూలన కార్యక్రమాలు చేసి ఈరోజు దేశానికి ఆదర్శంగా ఈ రాష్ట్రం నిలవడం జరిగింది। ఒకవైపు కరోనా నిర్మూలనకు జాగృతలు పాటిస్తూనే చాలా దేశాల్లో తినడానికి కూడా తినలేని పరిస్థితి ఉంది। చాలా దేశాల్లో వాళ్ళు పండించినటువంటి పంటకు ధర లేక పంటలు ఎవరు కొనక రోడ్లపాలైన పరిస్థితి ఉంది। కానీ ఈ రాష్ట్రంలో కోళ్ళ పరిశ్రమ సంక్షోభంలు ఉందంటే మా ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి కేటీఆర్ గారు ట్యాంక్ బండ్ దగ్గర నెక్లెస్ రోడ్ దగ్గర ఒక మేళా ఏర్పాటు చేసి గుడ్డు చికెన్ తినాలే చేపలు గుడ్డు చికెన్ మాంసం తిన్నట్లయితే బలంగా ఉంటాం కరోనాను ఎదుర్కోవడానికి మంచి ప్రోటీన్స్ అని చెప్పి చెప్పగానే ఇయాలా చాలా మంది చికెన్ తినడం జరుగుతూ ఉంది। మరి చాలా మంది రైతులు బత్తాయి రైతులు కూడా బత్తాయి పంట చాలా పండింది మాకు అంటే దానికి ముందుగా స్పందించి మా ఎంపీ సంతోష్ గారు మా కేటీఆర్ గారు పండ్లు తినాలి పండ్లు తింటే సి విటమిన్ వస్తుంది వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని గానీ ఈరోజు అందరూ కూడా మెదులుస్తూ ఉన్నారు। మా క్రీడాకారులు రెజ్లింగ్ రకరకాల గోల్డ్ మెడల్ నేషనల్ ఇంటర్నేషనల్లే ఉన్నటువంటి క్రీడాకారులు ఒలింపిక్ స్థాయిలో ఆడినటువంటి క్రీడాకారులు కూడా ఇవాళ వచ్చి రైతులను ప్రోత్సహించడానికి పండ్ల రైతులను ప్రోత్సహించడానికి మనం పండ్లు తిన్నట్లయితే సి విటమిన్ ద్వారా ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది కరోనా నిర్మూలనలో కూడా ఈ సి విటమిన్ ఉపయోగపడుతుందని చెప్పి ఇవాళ చేయడం జరిగింది। దానికి మా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు మా పాండే మేడం నంద పాండే గారు ఇంకా చాలామంది ముందుకొచ్చి ఈ పండ్ల పంపిణీలో వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు సహకరించడం అభినందనీయం। చాలామంది తిండి లేక కూడా ఆకలితో అలమరిస్తూ ఉన్నారు వేరే దేశాలు। కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో కరోనా వచ్చినా కానీ కరెంటు క్రమం తప్పకుండా కరెంటు ఇస్తున్నాం రైతుల పంటలు కొనుగోలు చేస్తున్నాం ప్రతి ఇంటికి మంచినీళ్ళు వచ్చేటట్లు ఏర్పాటు చేస్తున్నాం పెన్షన్లు ఇస్తున్నాం। ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఏంది వలస కార్మికులకు కూడా ట్రైన్ ద్వారా వాళ్ళ దేశాలకు వెళ్తామంటే వాళ్ళ ప్రాంతాలకు రాష్ట్రాలకు వెళ్తామంటే ఆ రాష్ట్రాలకు పోవడానికి కోట్ల రూపాయలు నిధులిచ్చి ఆ ట్రైన్లు వేసి పంపించడం జరుగుతూ ఉంది। ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ పనిచేయడానికి వస్తామంటే కూడా ట్రైన్ పంపించి తెప్పించుకోవడం జరుగుతూ ఉంది। ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా ఇవాళ మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది। తెలంగాణ రాష్ట్రం రాబోయే రోజుల్లో సంపన్న రాష్ట్రంగా ఉంటుంది పెట్టుబడులు కూడా ఇక్కడ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది। ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీఆర్ గారు ఎక్కువ పెట్టుబడులు తెలంగాణ రావడానికి ఆర్నిశలు మరి కృషి చేస్తూ ఉన్నారు। ఖచ్చితంగా భవిష్యత్ తెలంగాణ అనేది ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది। కరోనా వచ్చిన తర్వాత పెద్ద పెద్ద దేశాలు తలకిందులు అయిపోతాయి సంపన్న దేశాలు కూడా తలకిందులు అవుతాయి కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం అతి సంపన్నమైన దేశంగా అవతరిస్తుంది। ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటున్నాం। రేపు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ అయితే పూర్తి తెలంగాణ మొత్తం కూడా సస్యశ్యామలం అవుతుంది। ఖచ్చితంగా మా స్పోర్ట్స్ కొత్తగా స్పోర్ట్స్ పాలసీ కూడా తేవడానికి మా ముఖ్యమంత్రి గారు సబ్ కమిటీ కూడా వేయడం జరిగింది। ఈ దేశంలోనే నెంబర్ వన్ స్పోర్ట్స్ పాలసీ తెలంగాణ రాష్ట్రంలో తీసుకొస్తాం। నేను నందపాండే మా డైరెక్టర్ మైటీ స్పోర్ట్స్ అండ్ సోషల్ యాక్టివిస్ట్. ఈరోజు స్పోర్ట్స్ వాళ్ళకి బత్తకాయలు పెంచాము సో ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ కాకూడదు ఇది కరోనా నడుస్తుంది బాగా అవతల దే సో మచ్ ఆఫ్ వైరస్ అండ్ దెన్ దే షుడ్ హ్యావ్ ద ఇమ్యూనిటీ ఇన్ దెమ్ ఆ ఇమ్యూనిటీ వల్ల వాళ్ళకి ఇంకా మంచిగా వాళ్ళు ఆడుకుంటారు ఎందుకంటే ఇప్పుడు స్పోర్ట్స్ ఏం అవుతలేదు బయట ఇంట్లోనే వాళ్ళు గంట సేపు మార్నింగ్ గంట సేపు ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే వాళ్ళు ఫిట్ పెట్టుకోవాలి దానికి మేము ఇది డిస్ట్రిబ్యూట్ చేసాము। స్పోర్ట్స్ అథారిటీ తరఫున మా నందపాండే మేడం గారు మేము అందరం కలిసి క్రీడాకారులు సంఘాలు పీఈటీలు ఫిజికల్ డైరెక్టర్ కోచెస్ అందరినీ పెద్ద పెద్ద భారీ ఎత్తున ఉన్న ఇంటర్నేషనల్ క్రీడాకారులు అందరినీ కూడా పిలిచి ఈరోజు బత్తాయి పంచడం జరిగింది। ఒక 15 టన్నుల బత్తాయి పంచడం జరిగింది ఈరోజు మరి ఒక దిక్కు రైతులను ఆదుకోవడానికి ముఖ్యంగా ఈరోజు ఆదివారం సండే రోజు ఈ మార్కెట్ అయితే క్లోజ్ ఉంటుందని చెప్పారు మార్కెట్ క్లోజ్ ఉండడం అదే మరి లాక్డౌన్ రెండు మరి కలిసి వచ్చినందుకు బత్తాయి సేల్ అవ్వట్లేదు అమ్ముడు పోవట్లేదు మార్కెట్లో రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్పంటే మరి తీసుకుని వచ్చి ఇక్కడ మా ఉచితంగా మా నందపాండే దాత ద్వారా క్రీడాకారులకు పంచడం జరిగింది। ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరోనాను అడ్డుకోవాలంటే అది మనుషులు ఇమ్యూనిటీని పెంచుకోవడం దాన్ని సాధ్యమవుతుంది కాబట్టి తెలంగాణలోని బత్తాయిలన్నీ తెలంగాణ ప్రజలే తినాలని
దాని ద్వారా ఇమ్యూనిటీ పెంచుకుంటే కరోనాను తరిమేయాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భావించారు. వారి సూచనలకు అనుగుణంగా గౌరవ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు బత్తాయి డేను జరుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా వారి ఆధ్వర్యంలో వారి సూచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా బత్తాయి డేను జరపడంలో భాగంగా ఇలా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడ ఎల్బీ స్టేడియంలో ఇలా స్పోర్ట్స్ మెన్లకు చాలామంది పేదవాళ్ళకు అందరూ కూడా చిన్నపిల్లలు కూడా అందరూ కూడా బత్తాయిలు వంచడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఖచ్చితంగా ఇది సక్సెస్ఫుల్. తెలంగాణ బత్తాయి రైతులను కూడా ఆదుకుంటానికి కూడా ఈ యొక్క స్ఫూర్తి కార్యక్రమం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏది ఆలోచించినా కూడా తెలంగాణ రైతులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రతి కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. వారి సారథ్యంలో ఈ రాష్ట్రం ఎప్పటికీ సుభిక్షంగా ఉంటుందని చెప్పి మేము బలంగా విశ్వసిస్తూ ఉన్నాం. జై తెలంగాణ.